వాసు, ఈ రోజు ఎపిసోడ్ ఫుల్ మాసు. ఎందుకంటే ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ కి ఇద్దరు సెలబ్రిటీ గెస్టులు రాబోతున్నారు. ఒకరు అందంతో ఆకట్టుకుంటే ఇంకొకరు డాన్స్ ఎంట్రీ ఇచ్చారు. సో ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ వర్షిని. ఒక్కరోజు నా సీట్ అక్కడ ఏంటో బాగుంది అనిపిస్తుంది అయ్యా. అందరికి ఇలాగే చెప్తారా? నాకేనా అంత అందంగా ఎవరు నాకు కనిపించలేదండి ఇప్పుడు దాకా, అందుకనే. ఏంటి చూసి మస్తు మీ కళ్ళు బ్లూ కలర్ ఉన్నాయి, నైట్ ఏమైనా చూసారా? వర్షిని గారు, మీకు సీరియల్ బాగా సంబంధం, బట్ డాన్స్ ఎలా? నేను యాక్చువల్లీ ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్ ని. సో బేసిక్లీ నాకు నేషనల్ అవార్డు వచ్చింది ఒకసారి అబ్దుల్ కలాం గారి చేతిలో. బాబు, నేషనల్ అవార్డు అంట, పెద్ద కంటెస్టెంటే. మాస్టర్ బాగా డబ్బులు ఇచ్చింది. అవునా, ఎప్పుడు అనిపించలేదు అట్లా నాకు. పాపం ప్రాపర్టీ అన్నిటికీ బాగా ఖర్చు పెట్టే వాళ్ళలో మా మాస్టర్ ఒకళ్ళు. ఎందుకంటే ముందు ప్రాపర్టీ అమ్మేసాడు కదా. అండ్ ఇప్పుడు డీ లో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కి మీకు కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు? నార్మల్ గా ఏంటంటే నేను అసలు ఐ థింక్ మంచి కాంపిటీషన్. ఇప్పుడు డీ లో సుదర్శన్ తో పాటు ఇంకా చాలా మంది మాస్టర్ ఉన్నారు. సుదర్శన్ తప్పించి ఇంకేం మాస్టర్ అయితే మీకు మాస్టర్ గా వచ్చింటే బాగుంది అనిపించింది? కొద్దిగా సీరియస్ అవుతుంది వస్తూ. సుదర్శన్, ఇప్పుడు వర్షిని అంటే ఏ కంటెస్టెంట్ వస్తే బాగుంది అనిపించింది నీకు? జెస్సీ వచ్చి ఉంటే బాగుండేది. జెస్సీ ఎందుకని చెప్తా, మ్యాటర్ ఏంటంటే మనోడు పార్టీ మూడ్ లో ఉంటాడు. ఇప్పుడు మనతో పాటు మనం కూడా వెళ్ళిపోవచ్చు కదా. పెద్ద ప్లానింగే. వర్షిని గారు, మీకు ఇండస్ట్రీలో ట్రై చేసినప్పుడు మిమ్మల్ని ఎవరైనా కమిట్మెంట్ అడిగారా? టెలికాస్ట్ అవుతుంది ఇది. నాకు అసలు ఎవరైనా అడుగుతారేమో అని వెయిట్ చేస్తున్నా. ఇవి నేను అడిగే క్వశ్చన్లు కాదు, మీ గురించి మీ ఫ్యాన్స్ అడిగే క్వశ్చన్లు అనమాట. ఒకవేళ మీరు చెప్పలేకపోతే అది తాగారు. ఈ ఫ్యాన్ ఎవరో నీ మీద చాలా ఇష్టం అనుకుంటాను, ఒకసారి మీ గూగుల్ హిస్టరీ చూపిస్తారా? మీకు ఎవరికి తెలియదు డిలీట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందని. కాదు, ఇప్పుడు డిలీట్ చేయకూడదు. అమ్మో, ఏది తాగాలి చెప్పు నీకు? మరి ఇంకెవరినైనా ఆ క్వశ్చన్స్ ఏదో అడిగారు కదా, అది ఒకసారి అది మాత్రం కట్ చేయకుండా. ఏది? కమిట్మెంట్ దినాది. సిగ్గులేకపోతే సరే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? లైక్ నేను, మా అమ్మ, నాన్న. ఏం చేస్తుంటారు? మమ్మీ వేరే ఇంట్లో వెళ్ళి ఈ కుకింగ్ పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మా అమ్మ ఎక్కడెక్కడ నుంచో ఫుడ్ తీసుకుని వస్తున్నారు. ఆఫ్టర్నూన్ ఫుడ్ కి డైలీ వెరైటీ ఫుడ్. ఏంటి ఇక్కడ నుంచి తీసుకుని వస్తున్నారు? ఒకసారి వెనకాల వెళ్ళాను, వెళ్ళి చూస్తే ఈ ఫంక్షన్ హాల్లో ఫుడ్ వేస్తారు కదా, ఫుడ్ వేసిన తర్వాత ఆకులన్నీ తీసిన తర్వాత ఇచ్చే ఫుడ్ తీసుకుని వచ్చి నాకు మా నాన్నకు పెడుతున్నారు, వాళ్ళు తినకుండా.